సో ఈ రకంగా చూస్తుంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారా అంటుందంటే జనసేనకి కొత్తగా విషయం ప్రత్యేకంగా చెప్పలేదు కాబట్టి గతంలో చెప్పాడు కదా నేను రాజకీయాల దూరంగా ఉన్నాను కానీ నా ఏ నాటికైనా నా తమ్ముడికి రాజ్యాధికారం వస్తుందని నేను నమ్ముతున్నాను అది రావాలని కోరుకుంటున్నాను అన్నాడు ఇంకా సపోర్ట్ కాకేముంది రామ్ చరణ్ మా బాబాయికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాడు బల్లు అర్జున్ మా బాబాయ్ బరిలోకి దిగినా బాబాయికి అండగా ఉంటానని చెప్పాడు ఇంకా ఇంకేమిటి ఓపెనే ఓపె ఆయన రాజకీయాలకు దూరం కానీ నన్ను రాజకీయాలు వదలలేదని కూడా అన్నాడు నేను రాజకీయాల దూరం కానీ రాజకీయాలు నాకు దూరం కాదని అంటే రాజకీయాలు ఆయనకు దూరం కానీ ఆయన రాజకీయాలకు దూరం కాదు తమ్ముడికి అండగా ఉంటానని అదే కదా మా బీజేపీ జనసేన ప్లాన్ ఆఫ్ యాక్షనే అది అది చంద్రబాబు కూడా చెడగొడుతున్నాడు చెడగొట్టడానికి ఈయన బరి ఆ ఉచ్చులో పడుతున్నాడు మేము ప్లానే అది కదా ఇవాళ చంద్రబాబుని వద్దనుకున్న ప్రజలు వైసీపీని కూడా వద్దనుకుంటారు రెండు వేల సో ఇద్దరిని వద్దనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు ఆల్టర్నేటివ్ అనే దానికి మనం ప్రశ్నగా ఆ ప్రశ్నకి మనం సమాధానం ఇదిగోనయ్యా బీజేపీ జనసేన కాంబినేషన్గా మేము ఉన్నాం మాకు మాకు అవకాశం ఒకటి వాళ్ళకి ఇచ్చారు లేదు మాకు ఇవ్వకుండా మాకు అవకాశం పైన మోడీ గారు వస్తారు ఎన్నాళ్ళు వాళ్ళు తప్పుడు అడుగులు తప్పుడు అడుగులు చేశారు మేము అభివృద్ధి అడుగులు చేయిస్తాం మా విధానం ఇది మా పాలసీ ఇది ప్రజలకు చెబుదాం ప్రజలు ఒప్పిద్దాం మెప్పిద్దాం అని అనుకున్నాం అది తెలిసి ఇది ఇది కనుక గట్టి పెడితే ఎక్కడ టీడీపీ కొట్టు మూసేసుకోవాల్సి వస్తుంది ఆంధ్రాలో కూడా అని ఆయన ఈయన మొదలు మొదలెట్టాడు ఈయన అర్థం చేసుకోకుండా ఆయన ఉచ్చులో పడుతున్నాడు ఆయన ఉచ్చులో పడితే ఈయన నువ్వు ప్రశ్నిస్తాను నువ్వు సీఎం కావాలని నీ ఫ్యాన్స్ అనుకుంటున్నాడు నీ అన్న అనుకుంటున్నాడు నీ నీ అన్న కొడుకు అనుకుంటున్నాడు నీ అనుకుంటున్నాడు నువ్వు సీఎం కావాలని అందుకోసం వాళ్ళందరూ తప్పిస్తున్నారు నువ్వు సడన్గా చంద్రబాబును సీఎం చేయడానికి నువ్వు కాళ్ళు కదుపుతూ ఉంటే ఒకసారి నేను సీఎం కాదంటావు ఇవన్నీ అస్తవ్యస్తం కదా ఈ అస్తవ్యస్తం వల్లే రాజకీయంగా ఆయన లూజ్ అవుతున్నాడు రాజకీయంగా ఆయన అందరికీ అందరి విమర్శలకి కారకుడు అవుతున్నారు అది ముందు దాని నుంచి బయటపడాలి ఇప్పుడు సినిమా వాళ్ళకి రాజకీయాలు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని ఎందుకు అనాలి సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అన్నారంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు గుడ్డు ముందా కుదు ముందా అన్నట్టు వాళ్ళని వెళ్ళాలనకూడదు అంటే నువ్వు అనకూడదు మనం ఊరుకుంటున్నామా సినిమాల్లో మనం మన సినిమాల్లో అందరినీ విమర్శిస్తున్నాం కదా ఎవరినైనా విమర్శిస్తున్నాం కదా ఏ రాజకీయ నాయకుడినైనా విమర్శిస్తున్నాం కదా మన క్రియేటివ్ లిబర్టీ ప్రజాభిప్రాయానికి దరపడం ఆ సినిమా అని చెప్తున్నాం ఎస్ అలాగే వాళ్ళు రాజకీయ నాయకులకు వాళ్ళు విమర్శిస్తారు నువ్వు ఎప్పుడైతే వాడి మీదకి వెళ్ళావో వాడు చూస్తూ ఉంటాడా వాడు విమర్శిస్తాడు ఓకే అది రాజకీయంగా అందుకనే పవన్ సినిమాలకి ఇది జరుగుతుంది మిగతా వాళ్ళు జరగట్లా అది గుర్తుపెట్టుకోవాలి పవన్ ఒక్కడే డైరెక్ట్గా ఆ పార్టీతో పర్సనల్గా పార్టీ రాజకీయంగానే కాకుండా పర్సనల్గా జగన్ నిద్రపోను జగన్ 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 అని డైరెక్ట్ అందుకని వాళ్ళు డైరెక్ట్గా వస్తారు అంటే ఒక టైంలో అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరూ చిరంజీవి గారు మహేష్ బాబు గారు డైరెక్టర్ రాజమౌళి గారు అంటే వీళ్ళందరూ ఒకసారి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అప్పుడు కూడా మనం కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చేసారు అంటే చాలా అంటే చిరంజీవి గారు రిక్వెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళందరూ గా మాట్లాడుతున్నట్టు ఆయన చిరంజీవి గారేమో ఆ కి ఐదు కోట్ల ఆంధ్రులకి ఎన్నుకోబడ్డ సీఎం అక్కడ జగన్ కాదు ఆ పదవిలో ఎవరు కూర్చున్నా వాళ్ళకి మర్యాద ఇవ్వాలి ఆ మర్యాద ఇచ్చాడు ఆయన దండం పెట్టి నమస్కారం పెట్టి అని దాంట్లో కొంచెం ఆయన మీరు ధర్మప్రభువులు ఏ అలాంటి మా పదాలు అవి వాడాడు అది ఇంకా వాళ్ళు దాన్ని ఓ ఫోకస్ చేసుకున్నారు అనుకో అసలు బయటే వచ్చి బయట నుంచి లోపలికి నడిచినప్పుడు కారు లోపలికి రానివ్వకుండా బయట ఆపడం తప్పు అది ఎందుకు చేశాడు జగన్ జగన్కి సినిమా మీద తెలుగు ఇండస్ట్రీ మీద కసి కోపం క్రోధం అన్నీ ఉన్నాయి ఎందుకు తను గెలిచినాక ఈ ఇండస్ట్రీ తను పట్టించుకోలేదు గతంలో చరిత్ర ఇండస్ట్రీ చరిత్ర ఎన్నికలు అవగానే ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రిని ఇండస్ట్రీ పిలిచి అభినందించడం సత్కరించడం ఆనవాయితీ లేకపో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి కుదరకపోతే కనీసం ఒక పెద్ద బృందం మెయిన్ పది మంది కలిసి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళో ఆయన నివాసానికి వెళ్ళి ఆయన సందర్శించి సందర్శించి ఆయన పుష్పగుర్చి ఇచ్చి అభినందనలు చెప్పి రావటం అది ఒక ఆనవాయితీ ఈ జగన్ విషయంలో జరగల కేసీఆర్కి జరిగింది అంతకుముందు వైసీ రాజశేఖర రెడ్డి అందరికీ జరిగింది జగన్ విషయంలో అది జరగ జరగపోగా ఇదేదో ఇండస్ట్రీ తెలుగుదేశం కొట్టులాగా కొంతమంది అశ్వినేతలు లాంటి వాళ్ళు ఇంకేందో వీళ్ళ దగ్గరికి నాలుగేళ్ల తర్వాత మందేలా రాజ్యం అప్పుడు చూసుకుందాం ఇప్పుడేం అవసరం లేదని వాళ్ళు అంటాం ఇవన్నీ కూడా ఆయనకి కడుపు మండరే రే కొట్టింది వీళ్ళేంటి ఇండస్ట్రీ అసలు తెలుగు ఇండస్ట్రీ నన్ను లెక్క చేయట్లేదు సో వీళ్ళ నా కాళ్ళబేరాన్ని తెచ్చుకో తెచ్చుకోవాలి అనేది ఉంది ఆయనకి అది ఆ కోపంలోనే ఆయనకి వీళ్ళకైంది గౌరవం ఇచ్చేది అదే చిరంజీవి మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చాడు గౌరవం ఇంటికి వెళ్తే బయట దాకా వచ్చి తీసుకెళ్ళాడు చిరంజీవి గారిని బయట దగ్గర తీసుకెళ్ళి తనతో పాటు కూర్చోబెట్టుకుని ఇద్దరు టిఫిన్ చేసి మళ్ళీ బయట దాకా వచ్చి పంపించాడు ఇంటి దగ్గర ఇక్కడికి ఆఫీస్కి వచ్చేటప్పుడు సీఎం అంతే సీఎం ప్రోటోకాల్ అన్నట్టు కావాలని పెట్టాడు సో అతనికి ఉన్న కసి కోపం తెలుగు ఇండస్ట్రీ మీద ఉంది చిరంజీవి మీద అంత ఉందని నేను కౌంటర్లో ఎందుకంటే చిరంజీవిని మాట పడినవాడు మాట పడనే కూడా ఆయన ఎప్పుడు ప్రతి మాట వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇవాళ ఏమన్నా మాట్లాడతారేమో దీన్ని బట్టి కానీ నేను దాకా పవన్ అంటున్నారు కానీ చిరంజీవిని అంటలా చిరంజీవిని మంచిగానే మాట్లాడతారు వాళ్ళందరూ ఆయన చూసి నేర్చుకోవాలి అంటారు వాళ్ళు ఇవన్నీ ఈ డ్రామాలు జరుగుతున్నాయి ఆ కో ఆ కసి కోపంగా ఆయన తెలివి మీద ఆయన గౌరవించలేదు అని అందుకని చేస్తున్నాడు ఇవాళ మన చాంబర్ ఎన్నికల్లో కూడా తన గుప్పిట్లోకి తన వెనకాల నుండి నడిపించాడు అనేది కూడా వార్తలు ఉన్నాయి జ దిల్ రాజు రెడ్డిని కూర్చోబెట్టి ఇక్కడ తెలంగాణ రెడ్లు అక్కడ ఆంధ్ర రెడ్లు ఆ ఎగ్జిబిట్లు అందరినీ పెట్టుకొని మొత్తం ఇప్పుడు తన మాటే రెడ్డి మాట దిల్ రాజు మాట ఆ మాట చాంబర్ మాట ప్రెసిడెంట్ కనుక చాంబర్ మాట చాంబర్ ప్రెసిడెంట్ది నిర్ణయం ఫైనల్ అవుతుంది కదా సో తన కంట్రోల్లో ఉన్నట్టు కూడా అందుకనే చాంబర్ను తన అధీనంలో తెచ్చుకున్నాడు ముందు అని కూడా ఉన్నాయి అసలు అది వెనకాల జరుగుతున్నాయి దీనికే విజయవాడలో పార్టీలప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి వచ్చారు డీల్ రాజు గారు ఇచ్చారు పార్టీకి సో వాళ్ళకే సంబంధం వచ్చారు అనేది కూడా ఎగ్ తరపున తరఫున వచ్చారు అది ఇది ఉంది వాస్తవాలు ఎట్లా ఉన్నా సో అది కూడా ఒక రూమర్ ఉంది సో ఆయన చేస్తున్నాడు ఆయన పార్టీలో ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారు అన్న మాట ఆయన అన్న దాంట్లో మీరు ఎందుకు మీరు పరిపాలన గురించి చూడండి అన్నాడు ఆయన వరకు తీసుకుంటే అది ఆయన నూటికి నూరు రూపాయలు ఆయన ఒక్క మాట అంటానికి వీలేదు ఆయన అన్నది చాలా జన్యని కరెక్ట్ మాట ఆయన పరిస్థితి కానీ ఆయన మొత్తం ఇండస్ట్రీకి తీసుకుంటే ఆ మాటని మనకు ఆ రైట్ లేదు ఎందుకంటే మన సినిమాలే తీట్లా మన రాజకీయాలు మాట్లాడుతున్నాం మన సినిమాల వరకే పెట్టుకోవాలి మన సినిమాలు రాజకీయాలు తిడుతున్నాం విమర్శలు చేస్తున్నాం ప్రతి రాజకీయ పార్టీని విమర్శిస్తున్నాం రాజకీయాలు విమర్శిస్తున్నాం మనకెందుకు పని మరి సినిమా మీరు సినిమాలు రాజకీయాలు చేసుకోండి మీ పాలన గురించి చూసుకోండి మా సినిమాల గురించి మీకు ఎందుకంటే అదేమంటే వాళ్ళు అంటారు కదా మీరు సినిమాలు తీసుకోండి మా రాజకీయాల గురించి మీకు ఎందుకంటే సో కనుక మొత్తం ఆయనకు అన్నప్పుడు ఆ మాట చల్లదు ఆయన వరకు అన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు కనుక ఆయన వరకు చెల్లుతుంది అది ఆయన తమ్ముడు తమ్ముడు విషయంలో మాట్లాడారు ఇంకా ఇంకోహి విషయాలు కూడా వాళ్ళ సినిమా గురించి కొన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు మన అంబటి రాంబాబుని తిట్టి తిట్టారు కూడా తిట్టారు వాడేవాడు సినిమాని బెదిరించాడు సినిమా ఫీల్డ్ని ను కోన్ కేసు కొట్టకండి సినిమా సినిమా ఫీల్డ్ని బెదిరించడానికి అందరికీ వార్నింగ్ మూల్యం చెల్లిస్తూ నువ్వేవాడురా నీకన్నా మహామహుల్ చూసింది ఇండస్ట్రీ సంజీవ్ రెడ్డి గారి నుంచి నేను నీ మీ జగన్ దాకా ఎంతో మంది ముఖ్యమంత్రి చూసింది మహానుభావులు వెంకటరావు చెన్నారెడ్డి పివి నర్సిరావు అక్కడ ఎంజీఆర్ కరుణానిధి జయలలిత అక్కడ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఇక్కడికి వచ్చినాక అంతకుముందు బ్రహ్మానందరికాడు నుంచి ఎంతమంది చూసింది నువ్వెంత మీద ఇండస్ట్రీని సవాల్ చేస్తాను తిట్టాం అవి వేరు ఇండస్ట్రీగా అన్నప్పుడు ఇండస్ట్రీగా వాడు చాలా మూల్యం చెల్లిస్తారు ఛాలెంజ్ చేసినప్పుడు అంటాం ఇప్పుడు ఇక్కడ అది కాదు మీరు సినిమాల్లో రాజకీయాలు ఎందుకు అని వాళ్ళు అడిగితే మన దగ్గర సమాధానం లేదు మనం పెడుతున్నాం ప్రతి సినిమాలో సెటైర్లు పెడుతున్నాం అది మనం లిబర్టీ అంటున్నాం ప్రజల అభిప్రాయాలకు దర్పణం అంటున్నాం కెన్ వస్తే దాన్ని అది అడిగితే మనం సమాధానం చెప్తాం అది అడిగడానికి వాడి హక్కు ఎట్లా లేదు వాళ్ళు మన గురించి మాట్లాడటానికి కూడా అడిగే హక్కు మనకు లేదు అంటాను అది ఏదైనా బయట విషయం కాదు మనం చెప్పిన విషయాలే మాట్లాడేవాళ్ళు మనం చెప్పిన విషయాలే మనం పబ్లిక్ డొమైన్లోకి పెట్టిన విషయాలే మేము ఇంత తీసుకుంటున్నాం మా సినిమా ఇంత కరెక్ట్ చేస్తుంది మా ఇంత గ్రాస్ వచ్చింది మాకు ఇంత హైయెస్ట్ రికార్డ్స్ అని రికార్డ్ బ్రేక్ మూడు రోజులు రికార్డ్ బ్రేక్ ఆరు రోజులు రికార్డ్ బ్రేక్ అని మనమే చెప్తున్నాం అవి ఎంతవరకు నిజమాల తర్వాత విషయం మనమే చెప్తున్నాం మరి దానికి అంత ట్యాక్స్ కట్టారా ప్రభుత్వంగా ఆరా తీయాలి ఇంత ఇంత వస్తా ఉంటే ట్యాక్సులు కట్టారా మీరు అంత ట్యాక్సీలు కడుతున్నారు నిజంగా జెనియన్గా అని అడుగుతాడు తప్పి ఉంది దాంట్లో అడిగే అడిగే ఎక్కువ వాళ్ళకే ఉంది అడగకూడదు అనడానికి మన దగ్గర ఏమీ లేదు వా వాళ్ళు ఎట్లా మనం అంటున్నారో మనం అట్లాగా